తప్పకుండా. జిల్లాలో ఉన్న దాదాపు 8 మున్సిపాలిటీల్లోనూ పట్టణాల్లోనూ ఇది కోవిడ్ ప్రబలించడం అది మనకి ఎక్కువగా కనబడుతోంది. అంటే అర్బన్ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది, రూరల్ ప్రాంతాల్లో అక్కడక్కడ తరచుగా కేసులు నమోదు అవుతున్నప్పటికీ సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గా ఉంది. మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని శాఖల వారు కూడా సమన్వయం చేస్తూ వివిధ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 800 హోమ్ ఐసోలేషన్లోను, 270 కోవిడ్ కేర్ సెంటర్స్లోను, 722 కోవిడ్ ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. ఈ యాక్టివ్ కేసెస్ అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందరి ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉన్నాము. గడిచిన 3 ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదు. దాదాపు 35 ఇలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, వారందరూ కూడా స్టేబుల్గానే ఉంటూ రికవర్ అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇంకా ప్రజల నుంచి ఇంకొంత సహకారం మేమందరం కూడా కోరుతున్నాం. చాలా చోట్ల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా మేము లాక్డౌన్ విధించుకుంటాము అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారికి సహకరించవలసిందిగా వాళ్ళు కూడా అడగడం జరుగుతోంది. అలాగే గూడూరు, ఆత్మకూరు, పొదలకూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో మనం ఇప్పటికే లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఈ కోవిడ్ ప్రబలడాన్ని ఇంకా తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో దానికి అనుగుణంగానే నెల్లూరు నగరంలో కూడా ఈ వ్యాప్తి తగ్గించడానికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ వారి టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మార్నింగ్ 6 to 1 వాళ్ళు దుకాణాలు అన్నీ తెరిచి ఉంటాయి. వారందరూ కూడా వారికి కావాల్సిన వస్తువులు అవి తీసుకుంటూ మిగతా టైంలో సాధ్యమైనంత వరకు స్వచ్ఛందంగా వారు ఇళ్ళకే పరిమితమై ఈ కోవిడ్ ప్రబలకుండా ఉండడానికి తోడ్పాటు చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారికి అలాగే వారి దుకాణాలు డిపో మేనేజర్లందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. పూర్తిగా సామాజిక దూరాన్ని పాటిస్తూనే వారి షాపులు నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 1077 అనే కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ప్రజలందరూ నోట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెంబర్కి కోవిడ్ సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా, ఏవైనా వారికి సేవలు కావాలన్నా, అంబులెన్స్ కావాలన్నా, పడకలు కావాలన్నా, టెస్టులు కావాలన్నా, ఎటువంటి సహకారం అవసరమైనా వారు జిల్లాలో ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు.